శుభోదయం పిల్లలు నిన్నటి తరగతిలో రాజు నాకంటే ధనవంతుడు లేడు అని గర్వపడ్డాడు అని తెలుసుకున్నాం కదా ఈరోజు తర్వాత ఏమైందో తెలుసుకుందాం కొంతసేపటికి మహారాజుకు ఆకలి అయినది లడ్డూలను తెమ్మన్నాడు ఆయన తాకగానే బంగారు లడ్డూలుగా మారిపోయాయి త్రాగడానికి నీరు తెమ్మన్నాడు పట్టుకోగానే జలపాత్ర సువర్ణ పాత్రగాను జలం బంగారు ద్రవంగాను మారిపోయాయి అంటే జలం ఉన్న పాత్ర నీరు ఉన్న పాత్ర సువర్ణము అంటే బంగారం బంగారు పాత్రలాగా మారిపోయాయి ఆయనకు ఆకలి దప్పులు తీరక క్షుద్బాధతో అలమటించాడు క్షుద్బాధ అంటే ఆకలి బాధ అలమటించాడు అంటే బాధపడ్డాడు ఆకలితో బాధపడ్డాడు ఆయనకు కుమార్తె ఉంది పేరు పద్మసుందరి ఆమె వేగంగా వచ్చి ప్రేమతో జనకుణ్ణి కౌగలించుకుంది జనకుడు అంటే తండ్రి తండ్రిని కౌగలించుకుంది ఆయన అక్కును చేర్చుకున్నాడు దగ్గరకు తీసుకున్నాడు హస్తాల స్పర్శ తగలగానే అంటే హస్తము అంటే చేయి స్పర్శ అంటే తాకిడి అతని చేతి స్పర్శ తగలగానే పద్మసుందరి అంటే కూతురు బంగారు బొమ్మగా రూపాంతరం చెందింది బంగారు బొమ్మగా మారిపోయింది శాతకుమ్ముని దుఃఖానికి అంతులేకపోయింది ఆకలి దప్పులు తీరడం లేదు గారాల కూతురు సువర్ణ ప్రతిమగా నిలబడిపోయింది అంటే ప్రతిమ అంటే బొమ్మ బంగారు బొమ్మగా నిలబడిపోయింది తరువాత తరగతిలో ఏమైందో తెలుసుకుందాం